రాష్ట్రంలో దళితులపై రోజు రోజుకు అత్యాచారాలు అధికమవుతున్నాయని వైసీపీ ప్రభుత్వంలో ధన మాన ప్రాణాలకు రక్షణ లేదని బహుజన ఐక్య వేదిక అధ్యక్షులు కోట డేవిడ్ ప్రకాశం జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు మెడవలమి వెంకటేశ్వర ధ్వజమెత్తారు. బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో దళిత మహిళ అత్యాచారాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రాస్తారోకు నిర్వహించి అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని దోషులను కఠినంగా శిక్షించాలని రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో దళితుల పైన ఎస్సీల పైన ఎస్టీల పైన మైనార్టీల పైన జరుగుతున్న అత్యాచార నిరసనగా మరి ఆనాడు చంద్రబాబును ఓడించిన పరిస్థితి జగన్ వస్తే అన్ని విధాలు బాగుంటుందని చెప్పేసి ఏదైతే పడుగు పలిగిన వర్గాలు ఈ ప్రభుత్వం ఎన్నుకున్నారో అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి చంద్రబాబును మించి మరి ఈ రాష్ట్రంలో మరి బాణభంగాలు కానీ అత్యాచారాలు కానీ మరి జరుగుతున్నాయంటే మరి ప్రభుత్వాలు మరి వాళ్ళు ప్రతిదెక్కడానికే మరి వర్గాలకు ఓటు వేయించుకొని పరిపాలించడానికే తప్ప ఈ వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఎవరికి కనిపించలేదు కనిపిస్తూ ఉంది. సోదరులారా, ఈరోజు మార్కాపురం డిఎస్పీ ఒక ఎస్సీ ఎస్టీ కేసు కూడా మరి టేకప్ చేయకుండా ఇచ్చిన అర్జీలను కూడా మరి తిప్పి పంపిస్తున్నారని చెప్పి నిన్న నీలం నాగేంద్ర గారు ఎర్రగొండపాలెం వచ్చి మంత్రి సురేష్ గారిని వేడుకోవడం జరిగింది. ఆయన్ను బదిలీ చేయాలని చెప్పి కూడా ఆయన విన్నవించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు మంత్రి పదవులు ఇచ్చి హోంశాఖ పదవి ఎస్సీలకు ఇచ్చి వాళ్ళు బొమ్మలుగా చూపిస్తూ ఉన్నారు.